గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. పక్కా స్కెచ్ వేస్తారు, సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. అంతవరకు పెద్దగా పట్టించుకోని విషయాలను సైతం తనకు అవసరమని భావిస్తే అప్పటికప్పుడు అనుకూలంగా మలుచుకుంటారు. ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీరు. లోక్సభ ఎన్నికల సమయాన కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం ఆయన రాజకీయ చతురతకు అద్దం పడుతుంది. ఎక్కడ నెగ్గాలో, ఎవరిని ముగ్గులోకి దించాలో ఆయనకు బాగా తెలుసు. టీడీపీ సీనియర్ అయిన మండవ వెంకటేశ్వరరావు ఇంటికి కేసీఆర్ స్వయంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజామాబాద్ లోక్సభ బరిలో కూతురు విజయం కోసం ఆయన వేసిన పాచిక పారి మండవకు గులాబీ తీర్థం పోయడం పెద్ద స్కెచ్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. సైకిల్ దిగి కారెక్కిన మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీకి తనదైన సేవలు అందిస్తున్నారు. గులాబీ వనంలో చేరి చేరగానే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నిజామాబాద్ లోక్సభ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కల్వకుంట్ల కవితకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కవిత గెలుపు ఖాయమని, ఆమె విజయం కోసం అహర్నిశలు పనిచేస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని మిత్రుడు కేసీఆర్ ఆహ్వానం మేరకే గులాబీ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలిపారు. తెలంగాణలోని 16 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని ఘంటాపథంగా చెప్పారు. తాను మాత్రం పదవులు ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మండవ వెంకటేశ్వరరావు తనదైన ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ నేతగా ఇన్నాళ్లు చక్రం తిప్పారు. డిచ్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా 4 సార్లు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలో ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెప్పొచ్చు. జిల్లా అధ్యక్ష పదవిని తిరస్కరించడమే కాకుండా పార్టీ కార్యాలయానికి కూడా పెద్దగా వెళ్లిన దాఖలాలు లేవు. 2018 ఎన్నికలో మహాకూటమి పొత్తులో భాగంగా డిచ్పల్లి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించడంతో ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రాన చంద్రబాబు మంత్రివర్గంలో కేసీఆర్ మండవ సహచరులుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే రాజకీయ వైరుధ్యం నేపథ్యంలో ఇద్దరు వేరయ్యారు. అప్పటి నుంచి పెద్దగా కలుసుకున్న సందర్భాలు లేవు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మండవ కార్యకర్త అనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన మాత్రం పెదవి విప్పలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దరిమిలా ఎంతో మంది ఇతర పార్టీల నేతలను కార్యక్కించిన కేసీఆర్ మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారు? టీడీపీలో ఉన్న తన సహచరులను, ఎంతో మందిని గులాబీ వనానికి రప్పించగలిగిన కేసీఆర్ మండవను విస్మరించారా, కాదంటే మండవనే తిరస్కరించి ఉంటారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నల సమాధానాలు దొరకవేమో. కూతురు గెలవాలిగా పసుపు జొన్న రైతులు మద్దతు ధర ప్రకటించడం లేదంటూ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా గలమెత్తారు. సిట్టింగ్ ఎంపీ కవితను వ్యతిరేకిస్తూ 178 మంది రైతులు నామినేషన్లు వేశారు. అయితే వీరి నామినేషన్లను మొదట టీఆర్ఎస్ శ్రేణులు లైట్గా తీసుకున్నప్పటికీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టెన్షన్ పడుతున్నారనే టాక్ నడుస్తుంది. అటు కేసీఆర్ కూడా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ఇన్నాళ్ళు మండవ అవసరాన్ని పెద్దగా గుర్తించని కేసీఆర్ ఇప్పుడు కూతురు కవిత గెలుపు కోసం ఆరాట పడుతూ ఆయన అత్యవసరంగా కార్యక్కించారనే వాదన బలంగా వినిపిస్తుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్కా తెలంగాణ దినపత్రిక.